యా, నా పేరు సురేష్ అండి. విశాఖ కెనాల్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ని. సో విశాఖపట్నంలో ఇవాళ నేషనల్ డాగ్ షో జరుగుతుందండి. విశాఖ కెనాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5th and 6th ఆల్ బ్రీడ్ ఛాంపియన్షిప్ షో జరుగుతుందండి. ఈ షో జడ్జింగ్కి శ్యామ్ మెహతా గారు ఢిల్లీ నుంచి వచ్చేదండి. ఈయన ఇంటర్నేషనల్ జడ్జి ఈయన. అండ్ సంజీవ్ కుమార్ మహంతి ఈయన పూణే నుంచి వచ్చారండి. సో ఆల్మోస్ట్ 190-190 కుక్కల దాకా కేసీఏ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డాగ్స్ ఈ షోకి వచ్చాయండి. సో ఈవినింగ్ సుమారు 40 రకాల జాతుల కుక్కలు కూడా ఈ షోకి ఇచ్చేసాయండి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 to 7 o'clockకి బెస్ట్ ఇన్ షోస్ లైన్అప్ అవుతుంది. ఈ షోస్లో ఈచ్ రింగ్లోని 9 బెస్ట్ ఇన్ షో ట్రోఫీస్ ఇస్తారండి. ఈ షోకి చీఫ్ గెస్ట్గా సాయంత్రం మనకి మినిస్టర్ అమర్ గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా వాసుపల్ గణేష్ కుమార్ గారు ఈ క్లబ్కి ప్రెసిడెంట్, ఉడా విఆర్ఎండిఏ కో స్పాన్సర్ కింద వ్యవహరిస్తున్నారండి. ఎంవివి గారు కూడా చైర్మన్ కింద ఉంటున్నారు ఈ క్లబ్కి. సో ఈవినింగ్ 6 or 7 o'clockకి బెస్ట్ ఇన్ షో ట్రోఫీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద గోల్డెన్ రిటైనర్ ఎగ్జిబిటర్స్ ప్లీజ్ కమ్ టు ద వెయిటింగ్ రూమ్. ప్రైస్ మనీ ఉండదండి, ఇది ఓన్లీ ఫర్ ట్రోఫీస్ అండి. ఇందులో ఏంటంటే కేసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ వీళ్ళకి ఉంటాయండి, వాల్యుబుల్ సర్టిఫికెట్స్ అండి. సీసీస్ అని ఉంటాయి, ఒక 4 CCs వస్తే డాగ్ ఛాంపియన్షిప్ వస్తుంది. ఈ ఛాంపియన్షిప్ రావడం వల్ల డాగ్ బ్రీడ్ యొక్క క్వాలిటీ డెవలప్ అవుతుంది, దానికి ఒక గుర్తింపు వస్తుంది బాగా కూడా. వీళ్ళకి ఇక్కడ వైజాగ్ నుంచి, వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ మనకి 100 డాగ్స్ దాకా వచ్చినాయండి. బయటూరు నుంచి విశాఖపట్నంలో 40 డాగ్స్ దాకా పాల్గొన్నాయి. బయటూరు నుంచి దగ్గర 130-140 దాకా వీళ్ళందరికీ కూడా హోటల్ అకామిడేషన్స్ అవి మనమే చూసాం. సో వీళ్ళందరికీ ఫ్యాన్ విత్ కూలర్ ఫ్యాన్ పవర్ వాళ్ళకి డ్రై చేసుకోవడానికి పవర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మేము సప్లై చేయడం జరిగిందండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు MGM పార్క్లోని 5th and 6th ఆల్ బ్రీడ్ నేషనల్ డాగ్ ఛాంపియన్షిప్ షో జరుగుతుంది. ఇలాంటి షోస్ అంటే యాక్చువల్గా కోవిడ్లో 2 ఇయర్స్ చేయకపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఇది 6th షో అండి, అంటే 5th and 6th షో ఇప్పుడు వచ్చి ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా చేస్తున్నాం ఇదే MGM లో. దీనికి మనకి VMRDA కో స్పాన్సర్గా వ్యవహరిస్తుంది, అంటే మాకు వెన్యూ అంతా కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇది మోర్ ఓవర్ ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా, టూరిజం అన్నది బాగా డెవలప్ అవుతుంది వైజాగ్లో కూడా, అంటే దానితో వైజాగ్ కూడా క్యాపిటల్ సిటీ అవుతుంది, త్వరలో క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఒక గుర్తింపు, వైజాగ్ గుర్తింపు అనేది వస్తుంది ఈ షోకి. మళ్ళీ దీనికి ఈ విశాఖ కెనాల్ అసోసియేషన్కి చైర్మన్గా మన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు వ్యవహరిస్తున్నారు, అలాగే ప్రెసిడెంట్గా వాసుపల్ గణేష్ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారు ఉన్నారు. దీనికి మొత్తం మాకు ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఉన్నామండి. దీనికి మొత్తం టోటల్ ప్యానల్ అంతా కలిపి ఈ షో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. జడ్జెస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్, అంటే ఇంటర్నేషనల్ జడ్జెస్ ఇద్దరు, ఢిల్లీ నుంచి ఒకళ్ళు, పూణే నుంచి ఒకళ్ళు కూడా రావడం జరిగింది. ఈవినింగ్ 7 వరకు షో రన్ అవుతుంటుంది. థ్యాంక్ యూ. Morning. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.